సింగరేణి కార్మికులకు పూర్తి స్థాయిలో లాభాల వాటాను చెల్లించాలని డిమాండ్ చేస్తూ టీబీజీకేఎస్ నాయకులు మంగళవారం గోదావరికంలో రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మెరకు స్థానిక యూనియన్ కేంద్ర కార్యాలయం నుండి ప్రదర్శనగా తరలివచ్చిన గులాబీ యూనియన్ శ్రేణులు మెయిన్ చౌరస్తా వద్ద దిష్టిబొమ్మను దగ్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం యూనియన్ అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి మాట్లాడుతూ లాభాల వాటా విషయంలో గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాలు కాకమ్మ కథలు చెబుతూ కార్మికులను మభ్యపెడుతున్నాయని ఆరోపించారు. రక్తాన్ని చెమటగా మార్చి ఘనమైన లాభాలను సాధించి పెట్టిన కార్మికుల సొత్తును రాష్ట్ర ప్రభుత్వం దోచుకునే ప్రయత్నం చేస్తుండడం దుర్మార్గమని మండిపడ్డారు. కార్మికులకు పూర్తి స్థాయి లాభాల వాటాను సాధించేంత వరకు పోరాటాలను కొనసాగిస్తూనే ఉంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి యాజమాన్యానికి తొత్తులుగా మారి తీవ్ర అన్యాయం చేసిన గుర్తింపు ప్రాతినిధ్య కార్మిక సంఘాల వైఖరిని బొగ్గుగండ్లపై ఎండగట్టాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. మొన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి లాభాల వాటా అయోమయం, గందరగోళం. ఈరోజు కార్మికులంతా కూడా బాధాతప్త ఉదయంతో ఉన్నటువంటి వాళ్ళను తయారుగా చేసింది. ఎందుకంటే కష్టించి పనిచేసినటువంటి మాకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో 70 మిలియన్ టన్ల ఉత్పత్తి తీసి 69.8 మిలియన్ టన్నులను రవాణా చేసి 37,500 కోట్ల రూపాయల్ని టర్నోవర్ సాధించి దానిపైన 4,701 కోట్ల రూపాయలు నికర లాభాన్ని ఆర్జిస్తే ఒక నాయకుడు అంటాడు ఇది నికర లాభం కాదు స్థూల లాభం అంటాడు. మరి ఈయనకి ఎవ్వరు చెప్పిరో ఇది స్థూల లాభం అనేది కార్మికుల ముందు వచ్చి చెప్పాలి. గతంలో ఉన్నటువంటి 2,222 కోట్ల నికర లాభం అనేటువంటిది 4,000 కోట్ల స్థూల లాభం అని చెప్తా ఉన్నాడు. మరి ఈ కాక్ అండ్ బుల్ టేలి కథలు చెప్తున్నటువంటి నాయకుడా, నువ్వు అన్ని వాస్తవాలు ఏదన్నా కాగితం మీద చూపించాలి, లేకపోతే నువ్వు కనుమరుగైతావు, బాయిల మీదకి రానియరు అనేటువంటిది కూడా చెప్తాను. అందుకే ఈరోజు తెలంగాణ బొగ్గాని కార్మిక సంఘం నిన్న నల్ల బ్యాడ్జీలతో, ఈరోజు దిష్టిబొమ్మ దానంతో, రేపు విజ్ఞాపన పత్రాలతో ధర్నాతో పాటుగా ఎల్లుండి ఇక స్థానిక ఎమ్మెల్యేలకు కూడా విజ్ఞాపన పత్రం ఇచ్చేటువంటి విధంగా తయారు చేస్తూ అప్పటికి కూడా యాజమాన్యం దిగిరాకపోతే, ప్రభుత్వం ప్రకటించకపోతే 33% అనేది 4,700 కోట్ల పైన ప్రకటించాలనేది మా డిమాండ్. అది ప్రకటించినట్లయితే త్వరలోనే సింగరేణి భవన్ ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. దానికి బీఆర్ఎస్ పార్టీ సహాయ సహకారాలు కూడా అందిస్తారు. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా దానికి హాజరవుతారు అని చెప్తూ ఇలాంటి తప్పుడు ప్రచారంతో, తప్పుడు సమాచారంతో యాజమాన్యానికి, ప్రభుత్వానికి తొత్తులుగా మారినటువంటి ఏఐటీసీ, ఐఎన్టీసీలు ఈరోజు కార్మికుల దగ్గరికి రాలేక ఇక్కడ ఏదైతే సోషల్ మీడియాకో లేకపోతే ప్రెస్ మీట్లకే పరిమితమై ఇతరులను విమర్శిస్తూ రకరకాలుగా కథలు చెప్తున్నటువంటి దాన్ని మేము 32% ఉన్న దాన్ని 33% చేసి 170,000 వచ్చేటువంటి 190,000 చేసినామనేటువంటి చెప్పుకుంటూ, లేదా కాంట్రాక్ట్ కార్మికులకు 5,000 రూపాయలు ఇస్తున్నామనేది నువ్వేంటి ఇచ్చేది? గత సంవత్సరం సెప్టెంబర్లోనే ఎన్నికల ముందు సిఎండీఎండి గారి సమక్షంలో సింగరేణి భవన్లో జరిగినటువంటి మీటింగ్లోనే ప్రతి కార్మికుడికి కూడా 5,000 లాభాల వాట నుంచి చెల్లిస్తామని చెప్పినటువంటి దాన్ని ఈరోజు ఇస్తున్నటువంటిది. మీరు ఇప్పటి వరకు కూడా ఒక్కటి కూడా ప్రభుత్వం కానీ ఇటు సంఘాలు కానీ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఆర్జీవన్ ఏరియా ఉపాధ్యక్షులు వడ్డపల్లి శంకర్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో టీబీజీకేఎస్ నాయకులు మాదాసి రామ్మూర్తి, నూన కుమ్రయ్య, పర్లపల్లి రవి, చెల్పూరి సతీష్, శేషగిరి, వాసర్ల జోసెఫ్, చిలకలపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.